ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని వెరిఫై చేసుకోవడం ఎలా? వెరిఫికేషన్ అంటే ఈ విధంగా మీ అకౌంట్ నేమ్ తర్వాత ప్రొఫైల్ ఫోటో కింద మనకి బ్లూ టిక్ ఉంటుంది, అంటే ఇది ఒరిజినల్ అకౌంట్ అని ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది. దీన్నే వెరిఫికేషన్ అంటారు. ఇలా ఉంది అని అంటే మీ అకౌంట్ చాలా సెక్యూర్ గా ఉన్నట్టు. అలాగే మనకి సో మెనీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ బ్లూ టిక్ వెరిఫికేషన్ తో. మరి ఆ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్ లో అనేది ఇప్పుడు మనం క్లియర్ గా చూద్దాము. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్. శ్రీలత ఏ అని టైప్ చేసినా లేదంటే ఏ ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్ అన్న కూడా మన అకౌంట్ వస్తుంది. ఒకవేళ అంత కాదంటే ఒకసారి డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండేది, కొంచెం ఫాలో అవడమే మర్చిపోకండి. మనం కూడా ఫన్నీ ఫన్నీ మూమెంట్స్ అని రిలాక్సేషన్ కోసం ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ అనేది తీస్తూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఓకే, ఇప్పుడు బ్లూ టిక్ వెరిఫికేషన్ చేసుకోవడం ఎలా అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ప్రొఫైల్ మీద ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మనకు హోమ్ పేజ్ దగ్గర ఉంటే మనకి వీడియోస్ అనేది ప్లే అవుతూ ఉంటాయి కాబట్టి మనకి ప్రాబ్లం అవుతుంది. అందుకని నేను డైరెక్ట్ గా ప్రొఫైల్ దగ్గరకు వచ్చేసిన. ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి రైట్ సైడ్ చూసుకుంటే మనకి త్రీ లైన్స్ కనిపిస్తుంది. ఈ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ చూడండి, కొంచెం కింది వరకు వస్తే మనకి టిక్ మార్క్ చేసి మీటా వెరిఫైడ్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది. చూసారు కదా, సో మీటా అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రెండు కూడా ఒకటే కాబట్టి మనకి మీటా వెరిఫైడ్ అని చూపిస్తుంది. ఇక్కడ ఈ మీటా వెరిఫైడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోవాలి చూడండి, అకౌంట్ సెంటర్ అని చూపిస్తుంది. బిల్డ్ ట్రస్ట్ విత్ మీటా వెరిఫైడ్ అంటే మనది ట్రస్టెడ్ అకౌంట్ అనేసి ప్రతి ఒక్కరికి కూడా వెరిఫై చేసి చూపిస్తారు. ఇలా మనకి బ్లూ టిక్ మార్క్ అనేది ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ సింబల్ కనిపిస్తుంది కదా మన ప్రొఫైల్ దగ్గర, అక్కడ మనకి ఈ బ్లూ టిక్ వెరిఫికేషన్ సింబల్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఏ వెరిఫైడ్ బ్యాడ్జ్ యువర్ ఆడియన్స్ కెన్ ట్రస్ట్ అంటే మన ఆడియన్స్ కి అంటే మనని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా ఇది ట్రస్టెడ్ అకౌంట్. సో మెనీ మెంబర్స్ ఇప్పుడు ఏం చేస్తారు, ఒక అమ్మాయి ఫోటో ఉంది, నేమ్ ఉంది అని అంటే సేమ్ నేమ్ తోని సేమ్ ఫోటోస్ తోని ఫేక్ అకౌంట్స్ చాలా మంది క్రియేట్ చేస్తుంటారు. అందులో జెన్యున్ అకౌంట్ ఎవరిది అనేది తెలియజేసేదే ఈ బ్లూ టిక్ వెరిఫికేషన్ మనకి యూస్ఫుల్ అయ్యే విధానం. అలాగే ఇంక్రీస్డ్ అకౌంట్ ప్రొటెక్షన్, మన అకౌంట్ కూడా చాలా ప్రొటెక్టివ్ గా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా మిస్టేక్ మన పేరుతో మన ఫోటోస్ తో ఏమైనా మిస్టేక్ చేసి అంటే అదంతా కూడా మనకి ఎలాంటి సంబంధం లేకుండా ఎవరి యాక్షన్ అనేది వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి అలాంటి ఫేక్ అకౌంట్స్ పరంగా మన మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే పడకుండా ఉంటుంది. సపోర్ట్ వెన్ యూ నీడ్ టు ఇట్ గెట్ ఆన్సర్ మోర్ క్విక్లీ అబౌట్ ద థింగ్స్ మ్యాటర్ టు యూ ఎట్ ద మూమెంట్ సపోర్ట్ ఇస్ ఓన్లీ అవైలబుల్. ఓకే, మనకి ఇన్స్టాగ్రామ్ తరఫున కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కూడా మనం సపోర్ట్ టీమ్ వాళ్ళతోని కాంటాక్ట్ కావడానికి కూడా అవైలబుల్ ఉంటుందంట. ఈ బ్లూ టిక్ వెరిఫికేషన్ మనకి కనుక వచ్చేసింటే అలా కూడా మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు అంట. యూనిక్యూ స్టిక్కర్స్, సో ఇలాంటి కొన్ని స్టిక్కర్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయట ఈ మీటా వెరిఫికేషన్ లో. కిందనైతే మనకి దీనికి సంబంధించిన పాలసీ ప్రైవసీ పాలసీ ఏంటని చూపిస్తున్నారు. సో ఈ ప్రైవసీ పాలసీలో మనకి మెయిన్ గా ఏముంటాయంటే ఇదే నేమ్ తోని మనము వేరే అకౌంట్స్ ని క్రియేట్ చేసి ఉంచుకోకూడదు నేమ్ తో. అలాగే ఇప్పుడు ఈ అకౌంట్ ని క్రియేట్ చేసిన మెయిల్ ఉంటుంది కదా, ఆ డీటెయిల్స్ తోని వేరే అకౌంట్స్ క్రియేట్ చేసుకుని ఉంచుకోకూడదు. నేమ్ వేరే అయినా సరే వేరే అకౌంట్స్ క్రియేట్ అయి ఉండకూడదు. ఒక డీటెయిల్ తోని ఒక అకౌంట్ జెన్యున్ గా క్రియేట్ చేసి ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఛాన్స్ అయితే వస్తూ ఉంటది. సో అదే మన ప్రైవసీ పాలసీలో ఉన్న మెయిన్ ఇంటెన్షన్స్ అయితే ఇవే ఉంటాయి. అలాగే ఏజ్ 18 ఇయర్స్ ఎబో ఉండాలి. ఏజ్ ఎలా ఉంటుంది అంటే మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తాం కదా, దాని ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ మనకి 18 ఇయర్స్ ఎబో దాటి ఉండాలి. అలా ఉండే అకౌంట్స్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. బిలో ఉంది అని అంటే అది యాక్సెప్ట్ ఉండదు. కాబట్టి మీరు అకౌంట్ లో డేట్ ఆఫ్ బర్త్ ఏమి ఇచ్చారని కూడా చూసుకోండి. ఇవన్నీ మీరు చూసుకున్న తర్వాత అలా ఏ ప్రాబ్లం లేకుండా ఉంది అంటే కింద మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మన అకౌంట్ చూపిస్తుంది. 8 SR క్రియేటివ్ థాట్స్ శ్రీలత ఏనా అని చూపిస్తుంది. ఇక్కడ నేను పైన చూపించేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్, కింద చూపించేది ఫేస్బుక్. అంటే ఇప్పుడు మీరు ఫేస్బుక్ ని వెరిఫై చేసుకుంటారా లేదంటే ఇన్స్టాగ్రామ్ ని చేసుకుంటారా అని చెప్తుంది. సో ఇక్కడ మనము సైన్ అప్ ది ఇన్స్టాగ్రామ్ ని సెలెక్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి యూ విల్ బిల్డ్ 699 పర్ మంత్. సో ఇక్కడ మనకి పేమెంట్ పరంగా మాత్రమే ప్రజెంట్ మనకి మీటా వెరిఫికేషన్ అనేది తీసుకొచ్చింది. నార్మల్ గా ఇలా పేమెంట్ లేకుండా మనకి వెరిఫికేషన్ కావాలంటే సో పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అలా కాకుండా మనకి వెంటనే కావాలి, మన అకౌంట్ ఇప్పటి నుంచే చాలా సెక్యూర్ గా ఉండాలి అని అంటే మంత్లీ 700 రూపీస్ పే చేసి మనం ఈ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఒక మంత్ మీరు ట్రై చేయవచ్చు. బెనిఫిట్స్ అన్ని కూడా మీకు మంచిగా యూస్ఫుల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా మీకు మంచిగా ఉన్నాయి అంటే మీరు మంత్లీ 700 పెట్టేసి మీరు వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. అలా మీరు ఒకసారి అయితే ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు దీనికి సంబంధించిన వెరిఫికేషన్ బ్యాచ్ లో మనకి ఎంత ఉంటది, 24 అవర్స్ తర్వాత ఓకే 24 అవర్స్ లో మనకు వద్దు అని అనిపిస్తే మనకు క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందంట మనము ఈ బ్యాచ్ తీసుకున్న తర్వాత కూడా. సో ఇలాంటివి అన్ని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఇక్కడ మనకి
పే టు గెట్ బెనిఫిట్స్ అని చెప్తుంది ఇక్కడ, దీని మీద క్లిక్ చేసుకుంటున్నాం. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం లోడింగ్ అనేది అవుతుంది. లోడ్ అయిన తర్వాత కింద ఏదో చిన్న పాపం ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మీటా వెరిఫైడ్ ఇన్స్టాగ్రామ్ అని చూపిస్తుంది, మనం ఎంత మనీతోని అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనం మనీ పే చేసే ప్రాసెస్ అనేది అయితే చూపిస్తుంది. ఇక్కడ యూపీఐ అనేది మనది ఈమెయిల్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మనం సబ్స్క్రైబ్ అని అన్నాము అని అంటే ఇక్కడ మన జీమెయిల్ కి సంబంధించిన పాస్వర్డ్ అని ఎంటర్ చేసి వెరిఫై చేసేసుకున్నాం అని అంటే సో మనం మనీ ట్రాన్సాక్షన్ చేసేది అయితే వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఇక్కడ దాకా వెళ్ళను, ఎందుకంటే ఇప్పుడు నాకున్న ఫాలోవర్స్ అండ్ వస్తున్న వ్యూస్ని బట్టి ఇప్పుడు ఈ సబ్స్క్రైబ్ అలాగే ఈ వెరిఫికేషన్ అనేది నాకైతే అవసరం లేదు అని నాకు అనిపించింది కాబట్టి నేను వెళ్ళాను. బట్ మీది అలా కాదు, మీ అకౌంట్ చాలా జెన్యున్, ఇంకా వేరే ఉండకూడదు. మరి ఇప్పటి నుంచి అలా సెక్యూర్ గా ఉండాలంటే మీరు మంత్లీ 700 పే చేసి మీరు ఒకసారి ట్రయల్ చేసుకోవచ్చు. బెనిఫిట్ గా ఉంది అని అంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో మొత్తానికి అయితే ఈ ఇన్స్టాగ్రామ్ వెరిఫికేషన్ అయితే సింపుల్ గా మనకి ఈ విధంగా ఉంటుంది.